Viveka Hatya case lo CBI charge sheet paina Prabhutva Salahadaru Sajjala Rama Krishna Reddy Vimarshalu Chesaru. Charge sheet lo Kalpitamaina Katha Kanipistondani Ayana Abhiprayam Vyaktam Chesaru. Ika case lo basic logic nu CBI Marchipoyindanna Sajjala CBI Adhikarulu Keelaka Amshalu Pakkana Pettarani Abhiprayam Vyaktam Chesaru. Ika TDP Masalato Kalipi charge sheet Tayaru Chesarani Aropincharu. Ika YS Viveka Mrutito Nastapoyedi Tama Party Enani Jagan nu డిమోరలైజ్ చేసేందుకే కుట్రలు పన్నుతున్నారని అన్నారు సజ్జల. కానీ శాక్తిని మటర్ జరిగిందని తెలుసు వీళ్లకు. ఎన్నిసార్లు మనం చెప్పుకునే ఆ లెటర్ వీళ్ళు దాచిపెట్టబడడం మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఫ్యామిలీలో తెలిసినప్పుడు షాకింగ్గా ఫస్ట్ ఎవరికి ఫోన్ చేస్తాం? ఇంటికి పెద్దలాగా ఇప్పుడు ఉన్నారు పొలిటికల్ గారే కాక అన్ని రకాలుగా. జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి ఫోన్ రాలా? పులివెందల నుంచి వచ్చింది తప్ప ఇక్కడి నుంచి రాలేదు. తర్వాత ఏమన్నా మళ్ళీ మాట్లాడారేమో తెలియదు. ఇమీడియట్ రాలే. అప్పట్లో ఎందుకు అది అనిపించాలంటే ఎవరికి వాళ్ళు షాక్లో ఉంటారు. ఎక్కడికి వచ్చింది ఈరోజు మాట్లాడుతున్నారంటే ఎందుకు మాట్లాడుతున్నాం మాతో సహా అంటే చనిపోయిన వ్యక్తి గౌరవం కాపాడాలని మేము తపన పడుతుంటే ముఖ్యంగా ఆ కుటుంబం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ తపన పడుతుంటే అవినాష్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ మిగిలిన వాళ్ళు కానీ ఈరోజు బతుకున్న వాళ్ళనే బజార్కి ఇడుస్తున్నారు. బతికున్న వాళ్ళ పరువు బజారుకి ఇచ్చి వీళ్ళ బతుకులు నాశనం చేసే దీనికి జీవితాలు నాశనం చేసే దగ్గరికి అది కూడా అయిపోతుంటే ఇంక ఇప్పటికీ మౌనంగా ఉంటే ఇదవుతుందని నోరు తెరవాల్సి వస్తుంది. సో జరిగింది ఇది రివర్స్. ఆ రోజు జరిగిన దాంట్లో ఆ కుటుంబం మీద కుటుంబ సభ్యులుగా వాళ్ళు కుటుంబం మీద అభిమానం ఉండేవాళ్ళం మాలాంటి వాళ్ళము అలాగే పార్టీ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ మాకున్న బలం అంతా కూడా వివేకానందరెడ్డి గారి గౌరవం కాపాడదామని ఆయన హత్యకు కారణమైన అసలు దోషులు బయటికి రావాలి. ఎప్పుడైతే సునీతమ్మ లైన్ ఆఫ్ థింకింగ్ మారిందో అటు వస్తుందని డౌట్ వచ్చి బలవంతంగా తిప్పడం మొదలుపెట్టి ఆబ్వియస్లీ విచ్ వర్క్స్ టు ది అడ్వాంటేజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒకటి వాళ్ళ పార్టీ నాయకులు వైపు రాదు సేఫ్, రెండవది ఇటే తిరుగుతుంది మంచిది, జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగులుతుంది ఫ్యామిలీ వైపు పోతే, ఇంకా సిస్టమ్ మేనేజ్మెంట్ అంటావా మనం దాంట్లో సిద్ధాస్తులో ఒకసారి సిబిఐ చేతిలో పడినాక మొదలు పెడదామన్నారు చేశారు. దానికి తగినట్టే అన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో కూడా మీకు అదే కనిపిస్తుంది. ఆమెతో పాటు భర్త స్టేట్మెంట్ ఒకటి యాడ్ చేశారు నరేడి రాజశేఖర రెడ్డి గారికి. ఆయన కూడా ఉన్నట్టుండి ఏమంటాడు అది అతను డినై చేసినట్టుడు ఎంవి కృష్ణారెడ్డి. బహుశా ఫోను కాల్ ఉన్నట్టుంది ఇతనికి. సో శంకర్ రెడ్డి అక్కడికి వచ్చినట్టు వివేకానంద రెడ్డి ఎక్కడున్నాడో కనుక్కోమన్నట్టు కృష్ణారెడ్డి ఫోన్ చేసినట్టు ఆ టైంకు శంకర్ రెడ్డి ఫోన్ అక్కడ ఉంది కాబట్టి ఇది ఏదో టైం తెలుసుకొని ప్లాన్ చేసుకోవడానికి ఆయన ఉన్నాడనే ఇది రావాలి. ఇంటూ ఎక్కడ జరిగింది? వాళ్ళ ఇంట్లో జరిగింది. చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? ఏళ్ల తరబడి అక్కడ పనిచేస్తున్నారు. ఎవరు క్లోజ్ అయ్యి ఉంటారు వాళ్ళు? వివేకానంద రెడ్డి గారి తరఫున పెట్టినా లేకుంటే ఆయన పెట్టుకునే ఎవరు క్లోజ్ అయ్యి ఉంటారు? ఆ ఫ్యామిలీ వాళ్ళకి మొత్తం క్లోజ్ ఉంటారు. వాళ్ళల్లో ఒక రెండు రోజుల ముందు ఎప్పుడు పోనివాడు పోతాడు. వాళ్ళ స్టేట్మెంట్లో పొమ్మని చెప్పి పంపించారంటాడు. అయినా వీళ్ళకి అనుమానం రాదు. అలాగే ఒక రెండు నాలుగైదు నెలలుగా ఆయన బాగా దీంట్లో ఉన్నాడు, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు. అలాగే ఆమె రెండో భార్యకు న్యాయం చేయలేకపోతున్నాడు ఎప్పుడు ఇదవుతుండేవాడు. ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్ వీటి వల్ల విపరీతంగా డ్రింక్ తీసుకుంటున్నాడు అని వరుసగా ఇద్దరు ముగ్గురు స్టేట్మెంట్స్లో వస్తుంది. తిండి సరిగ్గా తినేవాడు కాదని వస్తుంది. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన దారిన ఆయన ఉన్నాడు. అలాగే రంగన్న అనేవాడు నేను చూశాను నలుగురు నేను పేర్లు చెప్తాడు. అయినా సరే మళ్ళీ దస్తగిరి అనేవన్నీ అప్రూవర్గా మారుస్తారు. ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు మారుస్తున్నారంటే అవినాష్ రెడ్డి వైపు చూపించాలి. దస్తగిరి అనేవాడికి భారీ ప్యాకేజ్, ఇంకోటి అది మాట్లాడినట్టున్నారు. రెండు నెలలు వాడికి ట్యూటరింగ్ చేసి అవసరం లేకపోయినా, ఎందుకంటే కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఉంది ఆల్రెడీ, ఆ స్టేట్మెంట్ కూడా రెండు మూడు మార్పులు జరుగుతాయి. ఫస్ట్ స్టేట్మెంట్లో శంకర్ రెడ్డి పేరు వస్తుంది అనుకుంటా నాకు గుర్తుండి. మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి శంకరెడ్డి వెనక వీళ్ళు ఉన్నారు, భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అని రాయిస్తారు మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చేసరికి. స
సార్ కన్ఫెషనల్ స్టేట్మెంట్ అయింది, అప్పుడు ఎందుకు మార్చారు?